బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. విశాఖ పెదగంటియాడలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ప్రేమించడం లేదని యువతిపై రాడ్డుతో దాడి చేశాడు జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ కు చెందిన నీరజ్ శర్మ. జమ్మూ కాశ్మీర్లోని ఓం శాంతి ఆశ్రమ కార్యకలాపాల్లో నీరజ్ శర్మ యువతితో పరిచయం పెంచుకున్నాడు. యువతిని కొన్ని రోజుల నుంచి ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి మాత్రం అంగీకరించలేదు. యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. దీంతో నీరజ్ శర్మ రాడుతో దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 30 కుట్లు పడ్డాయి. కేసు నమోదు చేసుకున్న న్యూపోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిపై దాడి చేసిన తర్వాత నిందితుడు నీరజ్ శర్మ పరారయ్యాడు. నిందితుడి ఆచూకీ ఇంకా దొరకకపోవడంతో నీరజ్ శర్మ కోసం విశాఖ పోలీసులు తీవ్ర స్థాయిలో గాలింపు చేపడుతున్నారు. 2 బృందాలుగా ఏర్పడి విశాఖ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. అయితే నీరజ్ శర్మ విశాఖ వదిలి వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో నిందితుడి కోసం ఇతర రాష్ట్రాలకు సైతం బృందాలను పంపే పనిలో ఉన్నారు పోలీసులు. విశాఖ పెదగంటియాడలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. కిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది. ప్రేమించడం లేదు అంటూ కూడా యువతిపై రాడ్డుతో దాడి చేశాడు జమ్మూ కాశ్మీర్కి చెందిన నీరజ్ శర్మ. ప్రస్తుతం అతని కోసమైతే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నీరజ్ శర్మ కోసం తీవ్ర స్థాయిలో అయితే పోలీసులు గాలిస్తున్నారు. యువతిని కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి మాత్రం అంగీకరించలేదు. దీంతో కోపోగ్రుతుడై ఆయన యువతిపై అయితే దాడి చేసిన పరిస్థితి నెలకొంది. నీరజ్ శర్మ రాడ్డుతో దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువతిపై దాడి చేసిన తర్వాత నిందితుడు నీరజ్ శర్మ పరారయ్యాడు. ఈ ఘటనపై లేటెస్ట్ డీటెయిల్స్ ని ఓ ప్రతినిధి వైజాగ్ నుంచి రాజు లైవ్ అందిస్తారు. రాజు చెప్పండి, అసలు దాడి చేసిన యువకుడి గురించి పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి రాజు? మేఘనపై ప్రేమోన్మాది నీరజ్ శర్మ దాడి చేసిన తర్వాత ప్రస్తుతం అయితే స్థానికంగా ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రిలో మేఘన చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దాదాపుగా 30 కుట్ల వరకు ఆమెకు పడినటువంటి నేపథ్యంలో తలకి తీవ్రమైనటువంటి గాయం అవడంతో ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఇంట్లో ఇంటి దగ్గరికి వెళ్ళి దాడి చేసినటువంటి నీరజ్ శర్మ కోసం నిన్నటి నుంచి పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2 బృందాలుగా ఏర్పడి అటు బస్టాండ్లు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు అటు అనకాపల్లి, ముఖ్యంగా దువ్వాడ, విశాఖపట్నం ఈ రైల్వే స్టేషన్లోను బస్టాండ్లోనూ కూడా పూర్తి స్థాయిలో నీరజ్ శర్మ కోసము పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాడి చేసిన వెంటనే పరారవడంతో ఇప్పుడు పోలీసులు అతను ఎక్కడున్నాడు ఏంటనేది పూర్తి స్థాయి ఆధారాలను సేకరించే పనులు అయితే పనిలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఉద్దంపూర్ అనే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నీరజ్ శర్మకు సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుస్తున్నాయి. ఈ దాడి చేసిన తర్వాత ఇప్పటివరకు అయితే పోలీసులు ఏ విధమైనటువంటి ఆచూకీ తెలియకపోవడంతో ఇప్పుడు నీరజ్ శర్మ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాడి చేసిన తర్వాత అతను నేరుగా ఎక్కడి నుంచి వెళ్ళిపోయారా, అంటే కాశ్మీర్కి వెళ్ళిపోయాడా ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో పక్కన ఈ తన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నీరజ్ శర్మ ఎక్కడున్నారు ఏంటనే కోణంలో కూడా విశాఖ సిపి శంకర్ బాగ్జీ ఆదేశాలతో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా కూడా చూడాల్సింది ఏంటంటే ఓం శాంతి ఆశ్రమానికి సంబంధించి వీళ్ళు తరచూ అటు మేఘన ఆమె తండ్రి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి వస్తూ ఉంటారు. అక్కడ కార్యకలాపాలు అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అక్కడ పరిచయమైనటువంటి నీరజ్ శర్మ అవి ఏమనే ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తూ అటు విశాఖపట్నానికి తరచూ రావడం, ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం, అదేవిధంగా ఆమె ఫోటోలకు సంబంధించి కూడా మార్ఫింగ్ చేసి అశ్లీల చిత్రాలుగా వాటిని క్రియేట్ చేసి యూట్యూబ్లో అదేవిధంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరింపులకు అయితే గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈమె ప్రేమను అంగీకరించకపోవడం, అంటే ఇద్దరు ఓం శాంతి ఆశ్రమానికి సంబంధించి వీళ్ళిద్దరూ కొంతకాలంగా పరిచయం ఉన్న పరిచయాన్ని ప్రేమగా భావించినటువంటి నీరజ్ శర్మ తర్వాత ఆమె మీద ప్రేమను అంగీకరించకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకుని దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆమె చికిత్స పొందుతుంది.
ఉంది. అదేవిధంగా నీరజ్ శర్మ కోసం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.